హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో, హెల్దీగా డైట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో. నేనైతే ఇప్పుడు వేదా హెల్దీ డైట్ మీల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎట్లాంటి డైట్ ఇస్తారు ఏంటనేది అడిగి తెలుసుకుందాము. శ్రీష చెప్పు, ఇక్కడ ఎట్లాంటి డైట్ ఇస్తారు ఏంటి అంతా మా వ్యూవర్స్కి అయితే చెప్పు. ఓకే వాణి, ఏంటంటే ఇది నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత 2-3.5 ఇయర్స్ జాబ్ చేశాను. జాబ్ అయిపోయాక వెయిట్ లాస్ నా పేషెంట్సే చాలామంది, మేము బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది, దానివల్ల నేను ఇంట్లో కుక్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పారు. అప్పుడు నేను ఈ వేదా హెల్దీ డైట్ మీల్స్ అని స్టార్ట్ చేశాను. ఈ వేదా హెల్దీ డైట్ మీల్స్ ఏంటి అంటే, వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ లేదంటే బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి కానీ ఇంట్లో టైం లేదు చేసుకోవడానికి అన్న వాళ్ళందరికీ మేమే కుక్ చేసి డోర్ డెలివరీ చేస్తాం. వెయిట్ లాస్ ఇక్కడ ఈ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే చేస్తారా? ఒకసారి వ్యూయర్స్కి చూపిస్తారా ఎలా ఉంటుంది? శిరీష, ఈరోజు మెనూ ఏంటి? ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి ఉప్మా, అండ్ లంచ్ వచ్చేసరికి సాటర్డే కాబట్టి రేపు సండే ఉండొద్దు మన కిచెన్, చీట్ డేస్ అంటాము. వాళ్ళ ఇంట్లోనే నార్మల్గా తినేసేయచ్చు. అయితే ఇప్పుడు లో క్యాలరీ డైట్ అనమాట, కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు లంచ్లో. హోమ్ మేడ్ కాజుతో మయోనైస్ చేస్తారు ఇప్పుడు చెఫ్, ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బాయిల్డ్ వెజిటేబుల్స్, బెల్ పెప్పర్స్, బ్రోకలీ, క్యాప్సికమ్, లెట్యూస్, ఇవన్నీ యూజ్ చేసేసి బాయిల్డ్ వెజ్జెస్ చేస్తారు. అండ్ స్ప్రౌట్ సలాడ్, కీరా సలాడ్, కర్డ్. సో లంచ్లో ఇలా ఉంటుంది ఈరోజు, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఇవే ఉంటాయి. హై ఫైబర్ అండ్ వైటమిన్స్ మినరల్స్ రిచ్ డైట్ ఈరోజు. ఓకే, ఎందుకంటే మోస్ట్ సండేస్ అంటే చీట్ డేస్ ఉంటాయి. ఇంట్లో పార్టీస్ వెళ్ళడం కానీ రెస్టారెంట్స్కి ఒక సండే అయినా వాళ్ళకి ఫ్రీ టైం దొరికేది కాబట్టి 100% తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, రేపు తినేదానికి కనీసం ఇటు రోజు కొంచెం బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి లో క్యాలరీ డైట్ అనమాట. శిరీష ఉంది కదా, తను నేను బీఎస్సీ క్లాస్మేట్స్ అనమాట. తర్వాత తను ఎలా గ్రో అయింది, అసలుకి ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్, అండ్ తను ఎలా స్టార్ట్ చేసింది అంతా మొత్తం తెలుసుకుందాం ఒకసారి. శిరీష, అసలుకి ఎలా స్టార్ట్ అయింది, వేదా డైట్ మీల్స్ వరకు ఎలా వచ్చిందో ఒకసారి యూఎస్కి కూడా చెప్పు. సో బేసిక్గా ఏంటంటే, బీఎస్సీ అయిపోయాక నేను ఎంఎస్సీ చేశాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అఫిలియేటెడ్లో. ఆ తర్వాత వచ్చేసరికి కాలేజ్ నుంచి మా లెక్చరర్ వన్ ఆఫ్ వాళ్ళ స్టూడెంట్ కరాచీ బేకరీలో వర్క్ చేస్తున్నారు, తను రిఫర్ చేశారు, అక్కడ ఇంటర్న్షిప్ చేశాను. ఆ తర్వాత శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో జాబ్ చేశాను. నాకు హోలిస్టిక్ హాస్పిటల్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే, నా సీనియర్స్ కానీ వీళ్ళు మంచిగా హెల్ప్ చేశారు, దానివల్ల నేను కొంచెం డెవలప్ అవ్వగలిగాను. అక్కడ నుంచి డాక్టర్ రెడ్డీస్ ఆపర్చునిటీస్ వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లో కూడా ఏంటి అంటే, ఎవరైతే ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎంహెచ్ మై హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది, సేమ్ అక్కడ కూడా నాకు వెయిట్ లాస్ ఆపర్చునిటీ వచ్చింది అక్కడ. సో జాబ్ కెరియర్ వైజ్ గా, సో దానివల్ల ఇంకా కొంచెం నేర్చుకోగలిగాను. అండ్ ఆ తర్వాత నుంచి నేను అరిటి హాస్పిటల్ ఏఈడి హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత నేను ఇలా వేదా హెల్దీ డైట్ ని స్టార్ట్ చేశాను. శిరీష, దీంతో ఏమేం రెసిపీస్ చేస్తారు, అండ్ ఇవి దేనికి యూజ్ అవుతాయి, ఎలా యూజ్ చేస్తావు నువ్వు? లంచ్లో లో క్యాలరీ డైట్ అన్నాను కదా, సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఫస్ట్ స్టీమ్ చేస్తారు బాయిల్ చేసేసి, ఆ తర్వాత చక్క సాల్ట్ చేస్తారనమాట, కొంచెం సాల్ట్, పెప్పర్, ఆరిగానో వేసేసి సార్ట్ చేస్తారు. మరి పచ్చి ఉడకబెట్టి కష్టంగా ఉండేది, సార్టింగ్ చేశాక చాలా బాగా అనిపిస్తుంది. దానికి మళ్ళీ డిప్పింగ్ కి మనం హోమ్ మేడ్ కాజు చేస్తాము. సో ఇప్పుడు కాజు బాయిల్ చేసేసి పేస్ట్ చేసేసి ఇంట్లో ఇప్పుడు ఇక్కడే చేస్తాం కిచెన్ లో. ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయము, అండ్ బయటవి కూడా మనం ఆర్టిఫిషియల్ అవి ఏమి యాడ్ చేయము. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్ప్రౌట్ సలాడ్ లంచ్ లోనే. ఈ స్ప్రౌట్స్ చాలా మంచిగా వచ్చినాయి, నేను ఇంట్లో చాలా సార్లు ప్రిపేర్ చేశాను కానీ నాకు ఇంత మంచిగా అయితే రాలేదు. నీకు ఎలా వచ్చినాయి సీక్రెట్? లేదు, ఇదేంటి అంటే, మనము స్ప్రౌట్స్ రావడానికి మనకి ఏం చేస్తామంటే, 12 అవర్స్ సోకింగ్ చేస్తాము, 24 అవర్స్ జర్మినేషన్ చేస్తాము. సో 24 అవర్స్ ఉండాలి, అప్పుడే మనకి ఇంత పెద్దగా వస్తుంది అనమాట. నార్మల్ గా నానపెట్టేసి కాటన్ క్లాత్ లో చుట్టి పెట్టినవి కానీ బాక్సెస్ ఏమి యూజ్ చేయలేదు, కాటన్ బాక్స్ లో చుట్టి పెట్టేసాము. దీంట్లో తక్కువ వచ్చిన వాటిల్లో చాలా మంది ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంచెం మరీ పచ్చిగా కచ్చగా ఉంటాయి కాబట్టి దానివల్ల కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో ఇది హోల్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ వైటమిన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం ఈజీగా ఉంటుంది చూ చేయడానికి కానీ, సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట. ఈ వేదా హెల్దీ డైట్ మీల్స్ లో ప్లాన్స్ ఎలా ఉంటాయి, అండ్
ఏ టైం కి ఫుడ్ డెలివరీ అయితే మొత్తం ఒకసారి చెప్పు శిరీష. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి. ప్రగతి నగర్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరికీ అయితే 8 లోపు 8:10 లోపు వెళ్ళిపోతాయి. అండ్ మన డెలివరీస్ వచ్చేసరికి ప్రగతి నగర్, KPHP, మూసాపేట, కొండాపూర్, గచ్చిబౌలి, నెక్స్ట్ ఇట్ సైడ్ బాచ్పల్లి, నెక్స్ట్ వచ్చేసరికి ఈ నిజాంపేట ఏరియా, మియాపూర్ అండ్ ఎస్ఆర్ నగర్ దాకా మనం ప్రజెంట్ డెలివరీ చేస్తున్నాము. త్రీ రూట్స్ లో డెలివరీ బాయ్స్ ఉన్నారు. ప్రగతి నగర్, నిజాంపేట, బాచ్పల్లి వచ్చేసరికి 8:15, 8 లోపు డెలివరీ అయిపోతాయి. కమింగ్ టు నెక్స్ట్ నుంచి KPHP కానీ కూకట్పల్లి ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, 8:49 లోపు డెలివరీ అవుతుంది. సో వీళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఇట్లా ఉండి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు దాకా అయితే సూటబుల్ ఉంది. సో 9:15 లోపు అన్ని ఫుడ్ అనేది డెలివరీ అవుతాయి. ఈ ప్యాకేజెస్ ఏంటి అంటే 1 మంత్ ప్యాకేజ్ ఉంది, 3 మంత్స్ ప్యాకేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రగతి నగర్ కానీ నిజాంపేట, బాచుపల్లి, KPHP వరకు ఫ్రీ డెలివరీ ఉంది. ఆ తర్వాత అబోవ్ 5 to 6 కిలోమీటర్స్ అబోవ్ ఉన్న రేడియస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. పర్ మంత్ 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. ఈవెన్ మనకి ఇప్పుడు గచ్చిబౌలిలో నెక్స్ట్ వచ్చేసరికి మణికొండ, కొండాపూర్ ఇంతవరకు ఉన్నారనమాట క్లయింట్స్. వీళ్ళందరికీ మనం ఇప్పుడు డెలివరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ డైట్ ప్లాన్స్ అనేవి ఓన్లీ ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక్కరికైనా, లేకపోతే ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, డయాబెటీస్ కానీ లేకపోతే ఇంకా PCOD కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటారు, వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తావా లేకపోతే ఎలా? సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే PCOD ఉన్న వాళ్ళు, థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నేను డైట్ ప్రిపేర్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని బ్రోకలీ కానీ, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, క్రూసిఫరస్ కానీ గైడ్రోజెనిక్ ఫుడ్స్ తినకూడదు. సో అవి అవాయిడ్ చేసి డైట్ ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం సిమిలర్గా ఉండేలాగా ప్లాన్ చేశాను అందరికి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నార్మల్గా. బట్ ఎవరైతే షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అప్పుడు రైస్ ఇస్తాను. బట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నేను అలా ఇవ్వను. సో ఒక్కొక్కరికి ఈచ్ అండ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే నా దగ్గర జెంట్స్ కూడా ఉన్నారనమాట, జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీస్కి ఇలా ఉన్నారు, వీళ్ళకి ఏంటి నేను ఒకటే 100-200 గ్రామ్స్ పెడితే సరిపోదు పోర్షన్. సో వాళ్ళ అపటైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు వర్కింగ్ కూడా హెవీగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఫీమేల్, మెయిల్కి ఎక్కువ క్యాలరీస్ కావాలి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ అపటైట్ ఎలా ఉంటుంది, వాళ్ళు సరిపోతుందా లేదా బేస్ చేసుకొని మనం ఫుడ్ అనేది పంపిస్తాం. నార్మల్ గా ఏంటి అంటే ఇందులో ఓన్లీ వెయిట్ లాస్ కాకుండా ఎవరైతే నార్మల్ గా హెల్దీ ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళకి, హెల్దీగా మంచి ఫుడ్ తినాలి అని అనుకుని తినలేకపోయిన వాళ్ళకి కూడా ఈ వేద హెల్దీ డైట్ మీల్స్ లో మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అవును. అండ్ నెక్స్ట్ జనరల్ గా నేను ఇప్పుడు చూసింది ఏంటంటే హాస్టల్ ఉండడం గానీ లేదు అంటే బ్యాచిలర్స్ లైఫ్ లో ఉన్నప్పుడు బ్యాచిలర్ గా వీళ్ళందరూ బయట రోజు టిఫిన్స్ కానీ లంచ్ ఇవి మోస్ట్లీ జంకే తింటున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే ఎంగేజ్ ఉన్నప్పుడు కాబట్టి 1 or 2 ఇయర్స్ బాగానే ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా ఒబేసిటీ ఇప్పుడు చాలా ఎక్కువ ప్రాసెస్ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మన వేద హెల్దీ డైట్ మీల్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈజీగా మనమే కుక్ చేసి పంపిస్తున్నాము, టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది, ఇటువంటి హెల్దీ జ్యూస్ కూడా ఉంటాము. ఇప్పుడైతే రాగి ఉప్మా రెడీ అయిపోయింది, ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో ఒకసారి నాకు కూడా చూడాలని ఉంది, టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. బాగుంది, ఉప్పు సరిపోయిందా, మైల్డ్గా ఉంటుంది మనది, మరి కారం కారంగా ఉండదు కరెక్ట్గా. కిచెన్ ఏ టైంకి స్టార్ట్ అయితే అండ్ ఏ టైం లోపల మనకి ఫుడ్ రెడీ అయితే ఒకసారి వ్యూవర్స్కి చెప్పాలి. సో కిచెన్ వచ్చేసరికి 4:30 to 5 లోపు స్టార్ట్ అయిపోతుంది, ఆ తర్వాత 7:37 కల్లా ప్యాకింగ్ కూడా అయిపోతుంది, ఒకసారి 7:30 అలా అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ప్యాకింగ్ అయిపోయి డెలివరీ బాయ్స్ వచ్చేస్తారు, 8 లోపు మోస్ట్లీ వర్క్ అంతా అయిపోతుంది. చెఫ్ కూడా మనకి హోటల్ మేనేజ్మెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫుడ్ ఏదైనా సరే ఏదైనా కంప్లైంట్ ఉంది లేదు బాగాలేదు అని చెప్పినా కానీ 100% మేము దాన్ని రెక్టిఫై చేస్తాము. నెక్స్ట్ డే వచ్చేసరికి మీ పోర్షన్ సైజ్ కానీ లేదు మీకు ఫుడ్ టేస్ట్ కానీ నెక్స్ట్ మీకు ఏదైనా ల్యాక్ అనిపిస్తుంది ఏదైనా ఉన్నా కానీ మీ సజెషన్స్ కూడా 100% మేము తీసుకుంటాం. శిరీష ఫుడ్ ఇప్పుడు ఫైనల్గా ఎలా ప్యాకింగ్ అవుతుందో ఒకసారి వ్యూయర్స్కి చెప్పు.
ఓకే. సో ఇదేంటి అంటే బాయిల్డ్ వెజ్జెస్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్, బ్రోకలీ, జుకినీ అన్ని బేబీ కార్న్ యూస్ చేసింది. ఇది వచ్చేసరికి స్ప్రౌట్ సలాడ్ అండ్ కీరా సలాడ్, కర్డ్, హోమ్ మేడ్ మయోనైజ్ అని చెప్పాను కదా, మయోనైజ్. సో ఇలా ఈ 5 కంపార్ట్మెంట్ బాక్సెస్ లో వచ్చేస్తాయి. కొంతమంది స్టీల్ బాక్సెస్ ఇస్తారు, ఆ స్టీల్ బాక్సెస్ లో పెట్టి పంపిస్తాము. లేదు అంటే నాకు ఐ మీన్ ప్లాస్టిక్ అందేసి కదా, అందుకోసం అరిటాక్ వేసిన వేడివేడిగా పెడితే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్లు. లేదు నాకు ప్లాస్టిక్ లో వద్దు అని ఎవరైనా అడిగితే వాళ్ళకి వాళ్ళు స్టీల్ బాక్సెస్ ఇస్తే ఆ బాక్సెస్ లోనే పెట్టి పంపిస్తారు. నువ్వు కన్సల్టేషన్స్ తీసుకుంటున్నావా? నిన్ను కన్సల్ట్ అవ్వాలంటే ఎలా, ఏంటి కొంచెం వ్యూయర్స్ కూడా చెప్పు. సో బేసిక్ గా ఏంటంటే వెయిట్ లాస్ డైట్ మీల్స్ లో తీసుకున్న వాళ్ళకి కన్సల్టేషన్స్ ఫ్రీయే ఉంటాయి. నార్మల్ గా ఇవి కాకుండా నాకు సపరేట్ గా డైట్ ఫుడ్ వద్దు, ఓన్లీ డైట్ ప్లాన్ కావాలి అనుకున్న వాళ్ళకి మనము కేపీహెచ్పి రోడ్ నెంబర్ 9 గోకుల్ టిఫిన్స్ ఆపోజిట్ లో మన క్లినిక్ ఉంది, కావ్యాస్ క్లియో స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో నేను కన్సల్టేషన్స్ తీసుకుంటాను. సో ఇందులో వెయిట్ లాస్ ఉంటాయి, లేదు జనరల్ కన్సల్టేషన్స్, వెయిట్ లాస్ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వేదా హెల్తీ డైట్ మీల్స్ కాంటాక్ట్ అవ్వాలి అన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, సబ్స్క్రిప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, వెయిట్ లాస్కి ఎలాంటి ప్లాన్స్ ఇస్తున్నాము, ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు, కాస్ట్ ఎంత, కన్సల్టేషన్స్ ఫీజ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.